ట్రాన్స్ప్లాంట్ చేస్తామని నాకు అనిపిస్తోంది. ఇదే విధంగా కొనసాగితే కొద్ది రోజులు పోతే మైండ్ కూడా ట్రాన్స్ప్లాంట్ చేస్తారేమో నాకైతే తెలియదు. ఒక రకంగా అది ఆ మైండ్ ట్రాన్స్ప్లాంట్ అయ్యే అవకాశం ఉంటే మైండ్ చనిపోయిన వాళ్ళకి కొందరికి వాళ్ళ సంఖ్య కూడా రోజు రోజు పెరుగుతూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం ప్రజా జీవితంలో కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు కొందరు. వాళ్ళ మైండ్ కూడా ట్రాన్స్ప్లాంట్ చేసి బాగు చేసేట అవకాశం ఉంటే చాలా బాగుంటుందని నేను భావిస్తూ ఉన్నాను. ప్రభుత్వం కూడా ఇటు నిరుపేదలకు వైద్యం అందించేది దానిపైన ఎక్కువగా దృష్టి పెట్టాల్సి ఉంది. ప్రభుత్వంతో పాటు ప్రైవేటు యజమాన్యాలు కూడా తమ యొక్క ఆసుపత్రుల్లో కొంత భాగం పేదలకు తక్కువ ఖర్చుతో వైద్యం చేసేటి పద్ధతిని చేపడితే అప్పుడే ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే వ్యవస్థ దానికి మంచి పేరు వస్తుంది, విజయవంతం అవుతుందని మీ అందరికీ కూడా మనం చేస్తున్నాం. ఇంతకుముందు కిడ్నీ ప్రాబ్లం అంటే, లివర్ ప్రాబ్లం అంటే, హార్ట్ ప్రాబ్లం అంటే రాజకీయ నాయకులు అమెరికాకో లేకపోతే ఇంగ్లాండ్కో వెళ్ళేవాళ్ళు. మంచి వైద్యులు రాబట్టి, మంచి ఆసుపత్రులు రాబట్టి ఇంగ్లాండ్ నుంచి కూడా విదేశాల నుంచి కూడా పేషెంట్లు మన భారతదేశానికి మన తెలుగు రాష్ట్రం